ఓకే. అయితే ఈ సినిమాలో మీరు ఎక్కువగా మీరు అంటే మొత్తం టోటల్ సినిమా అంతా రాశారు, సినిమా అంతా చూసాము. డైలాగ్స్ జనరల్గా ఏంటంటే కళ్యాణ్ రామ్ గారి సినిమాలో మిగతా ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ డైలాగ్స్ తక్కువ ఉంటాయి. మీరు చూస్తే అతను ఒక్కడే కానీ కథాబలం మీద నడిచిన సినిమా, పటాస్ హిలేరియస్ కామెడీ ఎన్వైర్న్మెంట్ మీద నడిచిన కథ. ఇది చూస్తే కథ ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా అంతే వెయిట్గా ఉన్న సినిమా, ఫస్ట్ సినిమా అనిపించింది నాకైతే నేను చూసిన తర్వాత. సో మరి ఇంత ఈ సినిమాలో మీకు ఎక్కువ టైం పట్టిన సీన్ ఏది అంటే డైలాగ్స్ రాయడానికి కానీ? మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్లీ. బట్ నాకు యాక్చువల్ అంటే మ్యాక్సిమం సీన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఇచ్చేసాను, చాలా ఫాస్ట్గా. బట్ నాకు దీంట్లో బాగా టైం పట్టింది అంటే ధన్వంతరిపురం ఎపిసోడ్, పాపం చంపే ఎపిసోడ్, ఎందుకంటే అది ట్రాన్స్ఫర్మేషన్ అదేంటంటే చాలా కీ ఎపిసోడ్ అనమాట. ఇక్కడ ఎంత క్రూరత్వం కనబడకపోతే అక్కడ రియలైజేషన్ రాదు. అదొకటి. నెక్స్ట్ అంతరాత్మ సీన్ అని ఒకటి ఉంటుంది. ఏదండి అంతరాత్మ సీన్? బింబిసారుడు అంత రిలీజ్ అవుతాడు. ఎస్ ఎస్. అంటే తన లోపల నుంచి ఇన్నర్ ఒకటి వచ్చి వాయిస్ చెప్తున్నప్పుడు ఇతను మారానని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీన్ అని. ఈ రెండే తప్ప నాకు ఇంకేవి పెద్దగా కష్టం అనిపించింది. అసలు కష్టం కూడా అనిపించలేదు, టైం పట్టలేదు. లిటరల్ చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తూ రాసాం. అట్లీస్ట్ కళ్యాణ్ రామ్ గారు సినిమా చూస్తున్నప్పుడు మీరు చూసారు ఆయన్ని? ఏంటంటే అంతా కలిసి చూసారు కదా, కలిసి చూసుంటారు అది దీంట్లో అండి. ప్రివ్యూ చూసిన ఆయన ఫీలింగ్స్ ఏంటి మొత్తం అయిపోయిన తర్వాత? ఆయన చాలాసార్లు చూసుంటారు కదండి, అంటే ఎడిటింగ్ రూమ్లో కానీ. అదే మీతో అంటే ఇప్పుడు మీ మీద ఒక నమ్మకం పెట్టి తీసుకెళ్ళి ఏమైనా ఉపయోగపడద్దామని చూడని చెప్పేసి అన్నారు కదా, సో ఆ నమ్మకాన్ని నిలబెట్టినప్పుడు ఆ కనిపించే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, హ్యాపీనెస్ అనేది తెలిసిందండి ఆయన వయసులో. ఇంకేం అంటే మాటల తర్వాత ఒకసారి చెప్పారండి ఆయన, అండ్ పర్సనల్గా మీకు కలిసి థ్యాంక్స్ చెప్పాలి సార్ అంటే, అప్పుడు ఆయన క్రెడిట్ తీసుకోకుండా మీకు టాలెంట్ ఉందండి, మీకు ఆ ఛాన్స్ వచ్చి మీరు ప్రూవ్ చేసుకున్నారు, అంతే తప్ప నాకేం లేదు. అండ్ మీ మీద అయితే నమ్మకం పెట్టుకున్నామో దాన్ని మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేశారు, ఆల్ ద వెరీ బెస్ట్ అని ఆయన చెప్పడం అనేది బాగా అనిపించింది. ఓకే. మరి అయితే మీరు డైరెక్టర్ అవ్వాలని వచ్చాను అన్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఆయన రైటర్ కిందే ఆయన ఇది చేశారు కదా, మరి మరి డైరెక్షన్ కూడా అక్కడే ఉంటుందా తర్వాత చెప్తానండి? రెడీ చేసుకున్నారు కథలు చేసుకున్నాను ఆయన చేసుకున్నాను. ఆయనకే చేసుకున్నారా? చేసుకున్నాను. ఆయనే టార్గెట్ చేశారు అనమాట. టార్గెట్ ఏం లేదండి, చేసుకున్నా. బట్ దానికి ఆయన యాప్ట్ అవుతారు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రోజు అందరూ కూడా స్టార్ డైరెక్టర్ కింద ఉన్నారు. ఒక అనిల్ రావుడి కావచ్చు, ఒక సురేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు వశిష్ట కావచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ దాంట్లో మీ పేరే ఉండొచ్చు కదా? అట్లా ఏం లేదండి, ఎవరైనా ఉండొచ్చు. బట్ కంటెంట్ అండి, కంటెంట్ జెన్యున్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద అంటే ఇలా కాకుండా అలా కాకుండా అలా కేకుండా లేకుండా కంటెంట్ అంటే కంటెంట్ అనేది నిజంగా బలంగా ఉండి కంటెంట్ జెన్యున్గా ఉన్నప్పుడు కొత్త పాత అలా ఏం లేదండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే.